తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్ యాత్ర షురు చేసి ఇయాటికి వారం రోజులు కావస్తుంది. కేసీఆర్ సారు బస్ యాత్రకి ఎక్కడ చూసినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. ఇయాటి కేసీఆర్ సారు బస్ యాత్ర విశేషాలు ఏందో ఓసారి చూసొద్దాం. చలో అవునోళ్ళ, కేసీఆర్ సార్ ఇయాలకి బస్ యాత్ర షురు చేసి వారం రోజులు కాబట్టి మొదట మిర్యాల కూడా సూర్యాపేట ఆటంకల బోరగిరి జిల్లాలకు పోయిన కేసీఆర్ సార్ నిన్న ఖమ్మం జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్నాడు. కేసీఆర్ సార్ ఏ జిల్లాకు పోయినా మస్తుగా రెస్పాన్స్ వస్తున్నది. సార్ మాటలతోని సే గుర్తుపాటి లీడర్లను ఒక్కొక్కరు ఉతికి ఆరేస్తున్నాడు. కేసీఆర్ సార్ ఇవాళ మాట్లాడుతున్నాడు, మీర్సుతో ఒకసారి విన్నుర్రి సార్ మాటలు. 510 అడుగులు ఉన్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టింది తప్ప నీళ్లు ఇడవలే. ఇప్పుడైనా ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. నీలకొండ సార్ మా నీలకొండపల్లి మా కాన్స్టిట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు. నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది. భక్తరామదాస్కి ఏమైంది, అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్, పాలేరు కూడా ఎండబెట్టినారు, కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు, చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ రైతు బంధు రాలే, రైతు బంధు అందరికీ రాలేదా? మరి యుద్ధం చేద్దామా, పోరాడదామా? మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు. రైతు బంధు రావాలి. ఎందుకు ఎందుకు? మాకు బుర్రలేక పెట్టిన మా రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. అశోక్ గులాటీ అని ఒక ఆగ్రో ఎకనామిస్ట్తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి అని ఒక 4-5 కార్యక్రమాలు చేసినాం. రైతు బంధువు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీళ్లు నీటి తీరువా లేకుండా ఇచ్చినాం, వాళ్ళకి అన్ని మాఫీ చేసినాం, నీటి తీరువా పాత బకాయిలు కూడా రద్దు చేసినాం, ధాన్యం కొనుగోలు చేసినాం, ఈ రకంగా రైతులను ఆదుకున్నాం.